ఏలూరు సమీపంలో నిన్న జరిగిన హత్యల కేసుకు సంబంధించి మరొకలు సంపాదించారు పోలీసులు. ఈ హత్యలో శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఘటన జరిగిన చోటుకి కిలోమీటర్ దూరంలో శ్రీనివాసరావుకు చెందిన పల్సర్ బైక్ పడేసింది. అలాగే హంతకులు ఉపయోగించిన వాహనం పార్క్ చేసిన హోటల్లో శ్రీనివాసరావు ఫోటో దొరికింది. దీంతో హత్యలతో శ్రీనివాసరావుకు లింకులు ఉన్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఏలూరు మర్డర్ కేసులో లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, శ్రీనివాసరావు పైన అనుమానాలు ఎందుకున్నాయి? కొత్తగా ఎలాంటి క్లూస్ దొరికినాయి? ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం నిందితులు ఎక్కడ ఉన్నారనేది మాత్రం ఇప్పటి వరకు ట్రేస్ కాకపోయినప్పటికీ హత్యకు సంబంధించినటువంటి మోటివ్ దానికి సంబంధించినటువంటి ఎవరెవరు ఈ హత్యకు పుట్టబడినారు అని చెప్పేసి మాత్రం వాళ్ళకు సంబంధించినటువంటి డేటాను మాత్రం పోలీసులు సేకరించగలిగారు. ఏదైతే జేకే ప్యాలెస్ జేకు సంబంధించిన యజమాని దుర్గారావు ఉన్నాడో భూతం దుర్గారావు, ఆ భూతం దుర్గారావు హత్యకు కావడానికి గురి కావడానికి హత్య కావడాన్ని దీనికి ప్రతీకారంగానే భూతం శ్రీనివాసరావు అంటే ఈ భూతం దుర్గారావుకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఒక తమ్ముడు మాత్రం అతను ఆస్ట్రేలియాలో చదువుకుంటు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. రెండో తోడు మా తమ్ముడు మాత్రం భూతం శ్రీనివాసరావు మాత్రం స్థానికంగానే ఉంటూ మొత్తం కూడా జేకే ప్యాలెస్ కి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలన్నీ మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. అయితే 2000 ఈ ఒక్క ఒక ఇదంతా కూడా జరుగుతున్న సంఘటన కనుక మొత్తం కనుక చుట్టూ చూస్తే ఒక ప్రేమ కథ. ఆ ప్రేమ కథ చుట్టూ ఇప్పటికీ 6 హత్యలు జరిగాయి. దుర్గారావుకు సంబంధించినటువంటి తమ్ముడు కొడుకు, అదేవిధంగా నాగరాజు అనే అతనికి సంబంధించినటువంటి తోరపాటి నాగరాజు కుమార్తె ప్రేమించుకోవడం వల్ల ఇప్పటికీ 6 హత్యలు. నిన్న 3 హత్యలు జరిగాయి. ఒక 2 నెలల కిందట దుర్గారావు హత్యకు గురయ్యాడు. దుర్గారావు హత్య జరిగిన జరగడానికి ముందు నాగరాజు అనుచరుని హత్య చేశారు. ఇలా ఈ ఇద్దరు రెండు కుటుంబాలు పరస్పరం మొత్తం కూడా ఈ ప్రేమ ఈ పెళ్లికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికీ 6 హత్యలు జరిగాయి. అయితే ఈ హత్య అయితే నిన్న జరిగిన హత్య పర్టికులర్గా కనుక చూస్తే మొత్తం ఈ కేసులో 7 నిందితులు కోర్టుకు హాజరు కావాలి. 7 నిందితులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటే 2 నిందితులు ముంబై నుంచి వచ్చే నిందితులను మాత్రమే వీళ్ళు ట్రేస్ చేసి వీళ్ళు హత్య చేయడం జరిగింది. అంటే మిగిలిన నిందితులు ఎంతకైనా కనుక ఇప్పుడు ఏదైతే హత్యకు గురయ్యారో 2 నిందితులు వీళ్ళు ఈ కేసులో ఉన్నటువంటి ఆఖరి నిందితులు. కానీ ప్రధాన నిందితులు కానీ నాగరాజు కానీ లేకపోతే దుర్గారావు హత్య కేసులో ఉన్న మిగిలిన నిందితులు కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కానీ వాళ్ళని టార్గెట్ చేసుకో ఈ మొత్తం కూడా నిన్న ఎవరైతే హత్యకు గురయ్యారో వీళ్ళు వేరే ట్రేస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే దుర్గారావు హత్యకు ముంబై మాఫియా, దుర్గారావు హత్యలో కూడా ముంబై మాఫియా హస్తం ఉంది. ముంబైకి సంబంధించినటువంటి వ్యక్తులతోనే నాగరాజు హత్య చేయించాడు. ముంబై మాఫియాని వీళ్ళే కుదిర్చారు. ఎవరైతే నిన్న హత్యకు గురయ్యారో మొత్తం వాళ్ళే కుదిర్చారు అని చెప్పేసి ఉద్దేశంతోనే నేను హత్యకి ఇది చేశారు. మొత్తం దీని కథంతా వెనకంతా కూడా దుర్గారావు సోదరుడు శ్రీనివాసరావు ప్రమేయం ఉంది. అతనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజీ, ఎవరైతే హత్యకు ముంబై నుంచి వచ్చారో ఒక 5 నిందితులు ముంబై మాఫియాకి సంబంధించిన ఆ 5 నిందితుల విజువల్స్ ను కూడా రాయల్ హంపి హోటల్లో సీజ్ చేయడం జరిగింది. రివాల్వర్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా ఆ ఒక్క రివాల్వర్ ఖరీదే 13 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఆధార్ రికార్డు మాటల్లో చెప్తున్నారు. హరిత వివరాలుగా ఈ హత్య జరిగిందనేది స్పష్టం అవుతుంది. ఓకే దామోదర్, థ్యాంక్ యూ.